కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ వైఫల్యాల వల్ల ప్రజలు అధిక ధరల సమస్యతో నానా అగచాట్లు పడుతున్నారు. ప్రజల ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. అందుకోసం ఇటీవల అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బీఎస్పీ, వైఎస్ఆర్ టీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం వంటి 12 పార్టీలు హాజరయ్యాయి. 2023 2023 ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు 12 ప్రతిపక్ష పార్టీలు సమావేశం కావటం విశేషంగా చెప్పుకోవచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతోనూ, తెలంగాణ జనసమితితోనూ, సిపిఐతోనూ పొత్తు కుదుర్చుకొని పోటీ చేసింది. కానీ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపలేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ బాగా పుంజుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు గెలుచుకుంది. జిహెచ్ఎంసీలో మంచి ఫలితాన్ని ప్రదర్శించింది. అందువల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందన్న భావన ప్రజల్లో బలపడుతోంది. ఈ అభిప్రాయాన్ని చెరిపేయడానికి కాంగ్రెస్ నేతృత్వంలో ఇతర పార్టీలు పొత్తు ఏర్పరచుకోవాలని భావిస్తున్నాయి. అయితే బీఎస్పీ, వైఎస్ఆర్ టీపీ, ఆప్ వంటి పార్టీలు ప్రజల్లో తమకున్న బలం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవాలని భావిస్తున్నాయి. సామాజిక న్యాయం, మెరుగైన విద్య, ఆరోగ్యం, బెల్ట్ షాపుల రద్దు వంటి అంశాల మీద ఆప్ దృష్టి పెడుతోంది. షర్మిల, వైఎస్ఆర్ టీపీ నాయకురాలు షర్మిల ఇప్పటికే పాదయాత్ర చేసి కొన్ని జిల్లాల్లో విశేషంగా జనాకర్షణ పొందుతున్న విషయం తెలిసిందే.